వచ్చే g1 స్క్వేర్ మైనస్ g ప్లస్ f డాష్ మైనస్ f హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ జి డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ టోటల్గా హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడేంటి మనం ఫార్ములా అప్లై చేసుకోవాలి కదా, దీనికి ఫార్ములా అప్లై చేస్తే ఇదేంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే జి డాష్ స్క్వేర్ ప్లస్ జి స్క్వేర్ మైనస్